హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండాకాలం వచ్చింది కదా ఆ ఎండాకాలంలో మన బాడీని కూల్ చేసి ఒక రెసిపీ చూద్దామా అదేంటంటే పెసరకట్టు పెసరకట్టు అన్నది పెసరపప్పుతో తయారు చేస్తారు అది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామో ముందుగా పెసరపప్పుని ఉడకపెట్టుకుని పక్కన ఉంచాలి ఒక బాండీలో ఆయిల్ వేసి అది వేడెక్కిన తరువాత వెల్లుల్లిపాయలు బాగా ఎర్రగా వేగనివ్వాలి తరువాత ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేగనివ్వాలి ఇందులో అల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ అల్లంతోనే ఈ పెసరకట్టు యొక్క టేస్ట్ అన్నది మరీ ఎక్కువగా ఉంటుంది తరువాత ఉడకబెట్టుకున్న పప్పు అందులో వేసి మీరు తినే కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి తగినంత ఉప్పు వేసి బాగా మరగనివ్వండి అంతే రుచికరమైన పెసరకట్టు రెడీ నచ్చిందా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి